మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్ ఈరోజు మన మమ్మీస్ కిచెన్లో ఎంతో టేస్టీ అయిన బీట్రూట్ పొరోటా బీట్రూట్ పొరోటాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దీనికి కావాల్సిన పదార్థాలు ఏవో చూసేద్దామా అంతకన్నా ముందు మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి బీట్రూట్ పొరోటాకి కావాల్సిన పదార్థాలు టూ కప్స్ ఆఫ్ బీట్రూట్ టూ కప్స్ ఆఫ్ వీట్ ఫ్లోర్ మిర్చి అల్లం వెల్లుల్లి సాల్ట్ ధనియా పౌడర్ వాము జీలకర్ర పౌడర్ తర్వాత స్టవ్ వెలిగించి బాండిలు పెట్టి అందులో టూ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసి కొంచెం హీట్ అయిన తర్వాత అల్లం ముక్కల్ని యాడ్ చేసుకున్నాం తర్వాత వెల్లుల్లిని యాడ్ చేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్న మిర్చిని కూడా యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో వీటిని హీట్ చేసుకుంటున్నాం ఇలా హీట్ అయిన తర్వాత ఇందులో ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బీట్రూట్ని కూడా యాడ్ చేసుకుంటున్నాం యాడ్ చేసుకొని మిడిల్ ఫ్లేమ్లో దీన్ని కుక్ చేసుకోవాలి ఈ విధంగా అటు ఇటు తిప్పుతూ కుక్ చేసుకోవాలి మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని ఎండ్ వరకు చూసేయండి స్కిప్ చేయకుండా అప్పుడే బీట్రూట్ పొరోటా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అర్థమవుతుంది చూసారు కదా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి అలాగే పైన రైట్ టాప్లో ఐ కార్డ్స్ కూడా ప్లే అవుతుంటాయి ఆ వీడియోస్ కూడా ఒకసారి చూసేయండి ఇలా హీట్ అయిన తర్వాత ఇందులో టూ టూ త్రీ స్పూన్స్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకొని ఈ విధంగా ఒకసారి తిప్పి ఈ విధంగా టూ టు త్రీ మినిట్స్ కుక్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా కుక్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి దీన్ని తీసుకొని గ్రైండ్ గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాం ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న దాన్ని వీట్ ఫ్లోర్లో గోధుమ పినిలో వేసుకొని తగినంత సాల్ట్ ధనియా పౌడర్ జీలకర్ర పౌడర్ అలాగే టేస్ట్ కోసం వాముని యాడ్ చేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఆల్రెడీ బీట్రూట్లో వాటర్ ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ వాటర్ యాడ్ చేయని లేదు ఈ విధంగా కలుపుకున్న తర్వాత గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని సాఫ్ట్గా చపాతి పిండి కలిపినట్టుగా ఈ విధంగా కలుపుకోవాలి ఇలా ఫైవ్ మినిట్స్ కలుపుకున్న తర్వాత ఆయిల్ అప్లై చేసి చూసారు కదా ఈ విధంగా ఆయిల్ అప్లై చేసి ఫిఫ్టీన్ మినిట్స్ రెస్ట్లో ఉంచాలి ఫిఫ్టీన్ మినిట్స్ రెస్ట్లో ఉంచిన తర్వాత ఇలా ఒకసారి కలుపుకొని బాల్స్ లాగా చేసుకొని చపాతీ సాదినట్టు సాదుకోవాలి చూసారు కదా పొడి పిండిని యాడ్ చేస్తూ మరీ పత్తలాగా కాకుండా మరీ మందంగా కాకుండా ఈ విధంగా అన్నిటినీ సాదుకోవాలి సాదుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాం తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పొరటాలని నూనె కానీ లేకపోతే నెయ్యి కానీ యాడ్ చేసుకుంటూ మిడిల్ ఫ్లేమ్లో బాగా రోస్ట్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా రోస్ట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమే ఎంతో టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ బీట్రూట్ని ఇష్టపడని వాళ్ళు ఈ విధంగా చేసి తిన్నట్లయి చాలా బాగా నచ్చుతుంది అలాగే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరో కొత్త రెసిపీతో మీ ముందు ఉంటుంది మీ చిన్ని అలాగే స్క్రీన్ మీద స్క్రోల్ అయ్యే ఈ టూ వీడియోస్ కూడా ఒకసారి చూసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో